అరటిపండు ఖర్జూరపు స్మూతీ అనమాట. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసిద్దామా. అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, అరటిపండు ఒకటి, ఖర్జూరం ఒక కప్పు, పాలు ఒక కప్పు, తేనె ఒక టేబుల్ స్పూన్. అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందు తక్కువ అండి, అరటిపండు, ఖర్జూరము, పాలు. చాలా చాలా సింపుల్. స్మూతీలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు రకరకాల స్మూతీలు అండి, అంటే మనము ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు ఓపెన్ చేసామంటే ప్రతిరోజు మనకి ఎన్ని రకాల స్మూతీల గురించి చెప్తూ ఉంటారు, ఇది వెయ్యాలి అది వెయ్యాలి అని. మంచిదండి, చాలా మంచివి స్మూతీలు. అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ భాగం స్మూతీలు మనకు పళ్ళకు సంబంధించే ఉంటాయి కాబట్టి, పళ్ళు అంటే పళ్ళు, ఫ్రూట్స్, పళ్ళకు సంబంధించే ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈరోజు మనం అరటిపండు గురించి మాట్లాడుతున్నాము. అరటిపండు అనేది ప్రతి ఒక్కరు, అంటే మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ అందరు కూడా చక్కగా కొనుక్కునేటువంటి చక్కటి ఆహారం ఏదన్నా ఉంది పళ్ళల్లో అంటే అది అరటిపండు. పిల్లలకు కూడా హాయిగా ఈజీగా తినేస్తారు, ఇష్టపడతారు, త్వరగా అరిగిపోతుంది. అండ్ మనకు అప్పటికప్పుడు శక్తినివ్వాలి అంటే ఏది లేకపోయినా కూడా నిరాహార దీక్ష చేసే వాళ్ళకు కూడా అరటిపండు అనేది చాలా చాలా ఇష్టమైనటువంటి పండు. అరటిపండుని ఇష్టం లేని వాళ్ళంటూ ఉన్నారా అండి? నేను ఎక్కడా వినలేదు ఈ ఊరు ప్రపంచంలో కదా. ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. మరి ఏ స్మూదీకైనా కూడా ఒక పిసరు అరటిపండు వేసామంటే ఆ రుచి అనేది అలా పెరిగిపోతుంది. అంటే ఈ రోజు అంటే మనం అరటిపండుతోనే చేస్తున్నాం అనుకోండి, సాధారణంగా రకరకాల వాటితో చేస్తూ ఉంటాం కదా, పళ్ళు రకరకాల పళ్ళు యూజ్ చేసి టేస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి దాంట్లో కూడా అరటిపండు వేస్తే ఆ స్మూదీ రుచి చాలా బాగుంటుంది. అయితే ఇక అరటిపండు గురించి చెప్పాలి అంటే మంచి పొటాషియం ఉంటుంది. అరటిపండు అంటే పొటాషియం. ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపున అరటిపండు తీసుకోవడం వల్ల మనకు గ్యాస్, బ్లోటింగ్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఎనర్జీ చాలా బాగుంటుంది. గట్ అంటే మనకి జీర్ణక్రియని చాలా బాగా పెంపొందించుతుంది. వీటన్నిటికీ కూడా అరటిపండు ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే చాలా మంచిది. అంటే మలబద్ధకం ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనకు అరటిపండు తీసుకోవడం వల్ల వాళ్ళకి మోషన్స్ అనేవి చాలా క్లియర్గా ఫ్రీగా వస్తాయన్నమాట. అంటే ఎక్కడ ఇబ్బందికరంగా ఉండదు. ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్గా ఉంటుందో గట్టు బాగుంటుంది. గట్టు ఎప్పుడు బాగుంటుందో మనకు చక్కగా మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలా మనకు అరటిపండుతో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ పిల్లలందరికీ చాలా ఇష్టం కాబట్టి రోజుకి ఈ వేసవి కాలంలో మంచి ఎనర్జీని ఇస్తాయి కాబట్టి రెండైనా కూడా హాయిగా తినేయచ్చండి. అయితే మరి ఖర్జూరం గురించి చెప్పాలి అంటే ఖర్జూరం అనేది మనకు కిడ్నీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, స్టోన్స్ ఉన్నా, కిడ్నీలు క్లియర్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఖర్జూరం ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలకు ఏంటంటే వాళ్ళు 7, 8, 9 లాస్ట్ ట్రైమిస్టర్ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఖర్జూరం ఎక్కువగా తీసుకుంటూ ఉండమంటారు. అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంటూ ఉంటారు. అలా ఖర్జూరంకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మంచి విటమిన్స్ ఉంటాయి, మంచి ఎనర్జీని ఇస్తుంది, మంచి ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉండేవాళ్ళు ట్యాబ్లెట్స్ కన్నా కూడా మనకు ఖర్జూరం తీసుకుంటే ఐరన్ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఖర్జూరం కూడా న్యాచురల్ స్వీట్నర్ అంటే ఈ పంచదార వీటన్నిటికన్నా బదులుగా మన ఖర్జూరం వేసుకున్నామంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలా మనకు ఖర్జూరము అలాగే అరటిపండు ఈ రెండింటి కాంబినేషన్తో చక్కగా కాస్త తేనె అంటే పైనుంచి వేస్తామనుకోండి, ఈ కాంబినేషన్తో ఎటువంటి పంచదార వాడకుండా, ఎటువంటి ఏవీ లేకుండా మనం తయారు చేస్తున్నామన్నమాట. సో ముందుగా ఏం చేయాలి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈరోజు మన అమృతం కార్యక్రమంలో నేను చేసిన అంటే ఆ ముందు పుట్టు, అలాగే ఇది కూడా చాలా చిన్న వంటలే, చాలా చిన్న వంటలే. ఎక్కువ మనకి ఎక్కడ నూనె, నెయ్యి, ఓతగా ఫ్లేమ్స్ అలా ఏం లేదండి. చాలా సింపుల్గా హాయిగా చేసేసుకునేవి, సాత్వికమైన వంటలు అన్నమాట. ముందుగా చక్కటి పండినటువంటి అరటిపండు తీసుకుందాము. పండిన అరటిపండుని ఫస్ట్ చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుందాం. దీన్ని మళ్ళీ మనం రుబ్బుకుంటాం అనుకోండి, అది వేరే విషయము. కాకపోతే రుబ్బుకోవడానికైనా కూడా ముక్కలు కట్ చేసుకోవాలి కదా. అది ఆ తర్వాత ఖర్జూరం. ఖర్జూరం ఇది కూడా మనకు తీపిగానే ఉంటుంది, దాన్ని బట్టి మనం చక్క ఖర్జూరం కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత దానికి సరిపడా పాలు. పాలు మనం ఇందులో ఏం వేసుకోనక్కర్లేదండి, చక్కగా కాచి చల్లార్చినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము రుబ్బుకునేటప్పుడు, స్మూతీ తయారు చేసుకునేటప్పుడు, అంటే మన ఇంట్లో స్మూతీలు చేసుకోవడానికి ఇప్పుడు రకరకాలు వచ్చాయి, దానికంటే ఒక జార్సు, బ్లెండింగ్ జార్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా చాలా బాగా అవుతాయి దాంతో. అయితే దీనికి మనకు అదనంగా ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అనేది కనుక మనము మాట్లాడుకుంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా అంటే ఖర్జూరంతో పాటు ఇతర వాల్యూస్ కూడా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకు నట్స్ ఉంటాయి. సో నట్ పౌడర్ని మనము సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో
ఇటువంటివి తయారు చేసుకున్నప్పుడు చక్కగా అందులో వేసేసుకోవచ్చు కదా. అవిస గింజల పొడి, అవిస గింజల పొడిని కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అంటే ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. అంటే ఒక స్మూదీ, ఒక హెల్దీ స్మూదీ, మనం ఒక ఎక్సర్సైజ్కి వెళ్ళొచ్చినప్పుడు, ఒక జిమ్కి వెళ్ళొచ్చినప్పుడు, ఒక వర్కౌట్ చేయాలనుకున్నప్పుడు, మంచి ప్రోటీన్ కావాలి, మంచి బలమైన ఆహారం తినాలి అనుకున్నప్పుడు స్మూదీస్ చాలా బాగా సహాయం చేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇది మనకు చక్కగా ఒక జార్లో వేసేసుకొని, లేదంటే చక్కగా మన ఇంట్లో ఎన్నో ఉంటాయి, సో ఆ పాత్రలో వేసేసుకొని అందులో కావాల్సినన్ని పాలు, ఇప్పుడు నేను వేయలేను కాబట్టి నేను రుబ్బుకునేటప్పుడు కావాల్సినన్ని పాలు వేసుకుని చక్కగా స్మూదీ లాగా తయారు చేసుకొని తీసుకొస్తారు. సరేనా? చూసారా, ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను చక్కగా స్మూదీ. అయితే ఇప్పుడు ఇందులో మనం కాస్త పాలు కలుపుకోవాలి. అంటే కొంచెం థిక్గా ఉంటుంది కదా, మరి అంత థిక్గా కావాలంటే అలా కావాలంటే అలా కూడా హ్యాపీగా తాగేయచ్చు, లేదంటే ఇంకొంచెం మనకు పాలు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం నీళ్ళగా అవుతుంది అనమాట. నేను పాలు యాడ్ చేసి కలుపుతూ ఉంటానండి. చక్క చల్లటి పాలు కలుపుకుంటే ఈ వేసవి కాలంలో ఇంకా బాగుంటుంది. ఇప్పుడే కలిపాము కాబట్టి ఇది ఒకసారి ఒక నిమిషం అలా వదిలేద్దాము. చక్కగా ఖర్జూరము, అరటిపండు కలిపి చక్కగా రుబ్బేసుకున్నాము, స్మూదీ లాగా తయారు చేసుకున్నాము. కావాల్సింటే కొంచెం పాలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయిందండి, ఇక స్మూదీ అంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి ప్రాసెసే కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఇలా చక్కగా ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు తేనె ఉంది కదా, తేనె ఏం చేయాలి అంటే కొంచెం తేనెను తీసుకుని ఇలా పైన నుంచి ఊరికే అలా వేసుకోవాలి. ఇలా చాలా ఆరోగ్యకరమైన, చాలా సులభంగా అయిపోయేటువంటి అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు 1, ఖర్జూరం 1 కప్పు, పాలు 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్. అరటిపండు ఖర్జూరం స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరటిపండు వేసి బాగా మెతుకోవాలి. తర్వాత అందులో ఖర్జూరం వేసి రుబ్బుకొని మరలా ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైన నుంచి తేనె వేసి సర్వ్ చేసుకుంటే అరటిపండు ఖర్జూరం స్మూతీ రెడీ.